రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేస్తే రాష్ట్రాన్ని దోచేసిన జగన్ మోహన్ రెడ్డిని ఇనుప గొలుసులతో తీసుకెళ్లాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం గ్రామంలో అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసిన రాజధాని రైతులు రైతు కూలీల కుటుంబాలను నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రాజధాని కావాలని రైతులు కోరలేదని 5 కోట్ల ఆంధ్రులందరికీ అందుబాటులో ఉండే విధంగా నాటి ప్రభుత్వం ఇక్కడ రాజధానిని ఎంపిక చేసిందన్నారు. ప్రజా రాజధాని కోసం 29,000 మంది రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి రాజధానికి నీటి వసతి ఉండాలని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని 30,000 ఎకరాలు కావాలని డిమాండ్ చేసి నేడు ముఖ్యమంత్రిగా ఉంటూ మూడు ముక్కలాటకు తెరతీశారన్నారు. ముఖ్యమంత్రి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటుంటే మంత్రులు రైతుల్ని బూతులు తిడుతున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో నారా లోకేష్ వెంట టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, ఆకుల జయసత్య, జేఏసీ నేతలు, దళిత నేతలు తదితరులు పాల్గొన్నారు. एससी एस अट्रासीटी ऐक्ट जरपाल साध्य राज विस्मरी क्रत राज కెమెరా